హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వేప చెట్టు ఇది మనందరికీ తెలిసిందే అయితే ఈ వీడియోలో మనం ఒక చక్కటి విషయాన్ని తెలుసుకోబోతున్నాం మనందరికీ తెలుసు భార్యాభర్తల బంధం అంటే ఎంతో సున్నితమైనది అయితే మరి ఒక్కొక్కసారి చిన్న మాట పట్టింపు వచ్చి గొడవలయ్యే సందర్భాలు కూడా మనం చూస్తూనే ఉన్నాం అయితే ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైనటువంటి పరిహారం చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసినట్లయితే కనుక మీ మధ్య ఉన్నటువంటి గొడవలు మాట పట్టింపులు అన్నీ కూడా తొలగిపోయి చక్కగా అన్యోన్యంగా ఉంటారు ఇక ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ఏదైనా చిన్న గొడవైనా సరే నాకు నేను బ్రతకగలను అనే ఫీలింగ్ అయితే ఇద్దరిలోనూ వచ్చేస్తుంది ఇలా కాకుండా ఏదైనా చిన్న గొడవ జరిగినప్పుడు చక్కగా సామరస్యంగా దగ్గర కూర్చుని మాట్లాడుకున్నట్లయితే కనుక పరిష్కారం అనేది దొరుకుతుంది లేకపోతే అది బంధం విడిపోయే వరకు కూడా దారితీస్తుంది ముఖ్యంగా ఏంటంటే భార్య భర్తలు ఇద్దరూ కూడా ఒకరు లేనిదే ఒకరు ఉండలేము నా భార్య నాకు సర్వస్వమని భర్త అనుకోవాలి అలాగే భర్తే నాకు సర్వస్వమని భార్య కూడా అనుకోవాలి ఇలా అనుకున్నట్లయితేనే బంధాలు కూడా నిలబడతాయి పూర్వ రోజుల్లో పెద్దవాళ్ళు అలాగే ఉండేవాళ్ళు ఇక ఏదైనా దగ్గరగా కూర్చుని మాట్లాడుకునే వీలు లేనప్పుడు కనీసం ఫోన్ చేసైనా మాట్లాడడానికి ప్రయత్నించాలి ఎందుకంటే ఎవరి తప్పు అని ఆలోచించకుండా ఎవరో ఒకరు కాంప్రమైజ్ అయితేనే కదా బంధాలనేవి నిలబడతాయి అందుకని గొడవలు జరిగినప్పుడు ఎక్కువ రోజులు మాట్లాడకుండా ఉండడం అంత మంచిది కాదు ఇలా ఎక్కువ రోజులు మాట్లాడకుండా ఉండడం వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఇంకా పెద్దవయ్యి రోజులు గడిచే కొద్దీ పరిష్కారం దొరకగా ఆ బంధం విడిపోయే వరకు కూడా దారితీస్తుంది అయితే ఇప్పుడు మేము ఒక చక్కటి పరిష్కారం మీకు చెప్పబోతున్నాం ఇది ఖచ్చితంగా ఫలితాన్ని ఇచ్చేటటువంటి పరిహారం చాలా తేలికైన పరిహారం అండి కానీ ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుంది ఇందుకోసం మీరు ఏం చేయాలంటే పౌర్ణమి సోమవారం వచ్చిన రోజున భార్యాభర్తల్లో ఎవరైనా ఒకరు కొద్దిగా చొరవ తీసుకుని రెండో వారితో మాట్లాడి కలుపుకుని ఈ పని చేయడానికి ప్రయత్నించండి ఇప్పుడే కొద్దిగా చిన్న చిన్నగా గొడవలు అవుతున్న వారికి ఈ పరిష్కారం చాలా బాగా పనిచేస్తుంది ఇక పౌర్ణమి సోమవారం వచ్చిన రోజున కొద్దిగా ఆవు పాలు తీసుకుని అందులో ఏదైనా తీపి పదార్థాన్ని కలపండి పంచదార కానీ బెల్లం కానీ తేనె కానీ ఇలా ఏదైనా కలపవచ్చు ఇలా తీపి పదార్థాన్ని కలిపిన ఆవు పాలు తీసుకువెళ్ళి ఏదైనా వేప చెట్టు మొదల్లో పోయండి ఇక ఇలా పాలు పోసిన తర్వాత ఆ వేప చెట్టుకి మొదట్లో కొద్దిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పద్దెనిమిది లేదా తొమ్మిది కాని ప్రదక్షిణలు చేయండి భార్యాభర్తలు ఇద్దరూ కలిసి పద్దెనిమిది లేదా తొమ్మిది ప్రదక్షిణలు చేయండి ఇక అలాగే వేప చెట్టు దగ్గర ఇద్దరూ కూడా ఎదురెదురుగా కూర్చుని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు అన్నీ చెప్పుకోండి దాని తర్వాత ఇప్పుడు మీరు పూజ చేసిన వేప చెట్టు చిగురు భాగం ఏదైతే ఉందో దాన్ని తీసుకుని లేదా చిగురు లేకపోతే లేత ఆకులని కానీ లేదా వేరు భాగాన్నైనా కూడా తీసుకుని మీరు పడుకునే మంచం మీద మధ్యలో దిండు కింద మీరిద్దరి మధ్యలో పెట్టుకోవాలి ఇక తర్వాత ఈ పరిహారంలో భాగంగా మీరు చేయవలసింది ఏంటంటే ఎక్కడైనా చిన్న పిల్లలు ముఖ్యంగా పది సంవత్సరాల లోపు ఉన్న ఆడపిల్లలైనా మగపిల్లలైనా కూడా తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు వారికి ఏవైతే అవసరం ఉంటుందో వాటిని సమకూర్చండి ఇలా భార్యాభర్తలు ఇద్దరూ కలిసి చేస్తే చక్కగా పనిచేస్తుంది ఒకరు చేస్తే ఈ పరిహారం పనిచేయదు కాబట్టి వారికి తినడానికి ఆహారం కానీ లేదా వారికి అవసరమైతే బట్టలు కానీ వాళ్ళకి ఏది కావాలో దాన్ని సమకూర్చండి దాని తర్వాత ఇద్దరూ కలిసి ఒక పురాతన దేవాలయం ఉంటే అక్కడికి వెళ్ళి దేవుణ్ణి దర్శనం చేసుకోండి అలాగే నదీ తీరం ఉంటే ఇద్దరూ కలిసి చక్కగా స్నానం చేసి దేవుణ్ణి దర్శనం చేసుకుని వచ్చేయండి ఇది ఎంతో తేలిగ్గా ఉండే ఖర్చు లేని అద్భుతమైనటువంటి పరిహారంగా మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టడం కానీ మూఢనమ్మకాలను ప్రోత్సహించడం కానీ ఏవీ ఈ వీడియోలో మేము చెప్పట్లేదు మన సనాతన ధర్మాన్ని ఆచరించే ప్రతి ఒక్కరికి కూడా ఈ విషయం తెలిసే ఉంటుంది ఏంటంటే మన శాస్త్రాలలో చెట్లని పూజించటం కానీ అనాథ పిల్లలకు బట్టలు ఇవ్వడం కానీ అలాగే దేవాలయాన్ని దర్శించుకోవడం కానీ ఇవన్నీ కూడా మన పురాణాల్లో చెప్పబడి ఉన్నాయి ఇక ఒక ప్రత్యేకమైనటువంటి తిథి వారం రోజున ఈ పరిహారం చేసుకోవడం అనేది మన పరిహార శాస్త్రంలో చెప్పబడి ఉంది మీకు రాబోయేటటువంటి రోజుల్లో ఈ పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీకు ఇప్పుడిప్పుడే చిన్న గొడవలు స్టార్ట్ అయినా మీకు అటువంటి గొడవలన్నీ కూడా తొలగిపోయి అన్యోన్యంగా ఉంటారు ఇక ఒకవేళ చిన్న చిన్న గొడవలు ఇకపై ముందు ఏర్పడినా కూడా అవన్నీ కూడా చాలా తేలిగ్గా సమసిపోతాయి సో చూశారు కదా ఫ్రెండ్స్ భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకోవలసిన ఈ తేలికైన పరిహారం ఇలా చేసినట్లయితే కనుక మీ జీవితం అంతా కూడా విపరీతమైన ప్రేమానురాగాలతో కలిసి ఉంటారు మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ ఐకాన్నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్